గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ వీకెండ్ షో కేఎల్ యూనివర్సిటీ ట్రూత్ ఆర్ డేర్. ఈరోజు మన అతిథి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే, నిజాన్ని నిర్భయంగా చెప్పే 6 అడుగుల బుల్లెట్ దర్శకుడు, నిర్మాత, రచయిత, విశ్లేషకుడు, విమర్శకుడు, వాట్ నాట్, తమ్మారెడ్డి భరద్వాజ. నమస్కారం. నమస్కారం సార్. సో భరద్వాజ్ గారు సార్, ఏంటి మా మళ్ళీ వివాదాలు ఇవన్నీ? మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద పెదరాయుడు, దాసరాయన గారు తర్వాత ఆ రోల్స్ పోషిస్తుంటారు ఇండస్ట్రీలో, ఏంటి పెద్ద పెద్ద వాళ్ళ మధ్య వివాదాలు ఏమనిపిస్తుంది? వివాదం ఏం లేదు, చిన్న వివాదం అది, దాన్ని లాగుతున్నారు. చిరంజీవి గారికి మొన్న కోపం వచ్చింది కదా, ఇంకొంచెం కోపం వస్తే బాగుంటే అయిపోయి సార్ట్అవుట్ అయ్యేది. సగం కోపం వచ్చింది ఆయనకి, ఇంకా మిగతా సగం కూడా వచ్చేసి సార్ట్అవుట్ అయిపోతుంది. అంటే డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి, అది ఆ స్థాయిలో కోపం నిండాలంటారా? ఇంకా ఎక్కువ తీసుకోవాలి. డిసిప్లినరీ యాక్షన్ కూడా కదా, బాడీని రద్దు చేసేసి అడ్వాక్ కమిటీ వేసుకుని ఏదో చేయాలి తప్ప. ఎందుకంటే వాళ్ళు చెప్పిన, చిరంజీవి గారు చెప్పిన దాని ప్రకారం అబద్ధ పునాది అని చెప్తున్నాడు. అదే రాజశేఖర్ కూడా చెప్పాడు, అబద్ధ పునాది మీద మేము ఎలక్షన్ చేసాము, ఈ తప్పు ఏమీ జరగకుండా అల్లరి చేసి దాన్ని ముందు కమిటీ ఏం తప్పులు చేయలేదు, తప్పులు చేయలేదని చిరంజీవి గారు చెప్పిందే, నిన్న ఆ మీటింగ్లో చెప్పిందే కదా. ఏమీ జరగని దాన్ని అల్లరి చేసి పబ్లిక్లోకి తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఎవళ్ళైతే బాధ్యులు అయ్యారో వాళ్ళందరినీ పంపించేయాలి ధర్మంగా అయితే. ఇక మీదట ఇట్లా చేసే వాళ్ళందరూ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయకూడదు అన్న లెవెల్కి తీసుకురాగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఒక గౌరవం ఉండేది ఇండస్ట్రీ మొత్తంలో, ఎందుకంటే ఇవాళ హీరో డ్రివెన్ ఇండస్ట్రీ ఇది. సో హీరోలంతా మాలో ఉంటారు కాబట్టి వాళ్ళని చాలా గౌరవంగా చూసేవాళ్ళం. మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ చేశారు దానికి. సో వీళ్ళందరూ చేసినప్పుడు దానికి ఒక లెవెల్ వాల్యూ ఉండేది. సో దాన్ని వాళ్ళ రోడ్డు మీదకి తీసుకొచ్చేసి ఏదో అసహ్యంగా జోకుల కింద మాట్లాడుకునే పరిస్థితి ఇచ్చారంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ షుడ్ బి టేకెన్. అంటే మొత్తం కార్యవర్గం, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అని ఎవరినైనా ఏమవుతుంది ఇప్పుడు? అందులో మళ్ళీ కొంతమంది మంచి వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండొచ్చు. వీళ్ళు వాళ్ళు ఎందుకు ఒకసారి మొత్తం బాడీని రద్దు చేసి ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు వాళ్ళలో. సో వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళు ఇంకెప్పుడు కంటెస్ట్ చేయకూడదు, ఇటువంటి వివాదాలు రాకూడదు అనేది చేసుకుని ఒక 2 ఏళ్ళు చిరంజీవి గారు రన్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు తెలిసి 1 ఇయర్ నుంచి చిరంజీవి గారు సైరా సినిమాకి ఎన్ని డేట్లు ఇచ్చాడు అంతకంటే ఎక్కువ డేట్లు ఇచ్చాడు కోసం. సో కానీ పనిచేయలేదు, ఎట్లా అవ్వాలా అవట్లా. సో చిరంజీవి గారికి నిన్న వచ్చిన కోపం ఇంకొంచెం ఎక్కువ రాస్తే సార్ట్అవుట్ అయ్యేది. ఇప్పటికైనా కోపం వచ్చేసి ఆయన అడ్వకమిటీ ఆ టైం వేస్ట్ చేయటం కంటే, అంత టైం ఆయన పంచాయతీ చేయటం కంటే ఆయన డైరెక్ట్గా ఆయన నన్ను చెప్తున్నారు 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల మొత్తం కర్ణాటక దానికంటే బాగా చేద్దాం, అట్ట చేద్దాం అని చెప్పి బిల్డింగ్ రావాలి, అవన్నీ చేయొచ్చు ఆయన. ఆయన తలుసుకు ఆయన నిజంగా అక్కడ ఉంటే 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్లో మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి, జరగాల్సిన మంచి పనులన్నీ జరుగుతాయి, ఆయనే ఉండి చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎవరినో వాళ్ళు ఏం చేస్తారు, అది ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ విషయం. బట్ ఇంటర్నల్ విషయం నేను మాట్లాడకూడదు, కానీ ఇంత పబ్లిక్లో వాళ్ళు చేసినాక ఇంకా మరి ఎవరైనా ఇండస్ట్రీ పెద్దగా, అసలు మీరు ఇండస్ట్రీలో ఏమొచ్చినా మీరు రెస్పాండ్ అవుతారు. మీరు ఇండస్ట్రీలో ఉన్న విత్ ఇన్ ది ఇండస్ట్రీ ఏ తప్పులు జరిగినా కానీ ముక్కుసూటిగా తిడతారు, బయట ఇండస్ట్రీ మీద మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. అది కాదుగా, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇప్పుడు మీరు మాట్లాడితే నేను తప్పని నేను చెప్పినప్పుడు నేను కూడా ఛానల్కి వచ్చి మాట్లాడకూడదు, బయట మేము ఇంటర్నల్గా ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ మంచి మైక్లో చెప్పాలి, మీడియాలోకి వచ్చినప్పుడు ఐ షుడ్ నాట్ స్పీక్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇది మొత్తం అల్లరి అయిపోయినాక దాని గురించి నేను ఎక్కడో క్లారిఫికేషన్ ఇవ్వకపోతే తప్పు అవుతుంది అనేది ఉద్దేశంతో ఇవ్వటం. అంటే మీరు జనరల్గా ఇప్పుడు హీరో డ్రివెన్ ఇండస్ట్రీ అంటున్నారు, కానీ మీరైతే పెద్ద పెద్ద హీరోలు అప్పట్లో ఇండస్ట్రీని శాసించే వాళ్ళతో కూడా పంతం వచ్చి చాలా కేసులు దాకా వెళ్ళారు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదా? కష్టం అండి, చాలా కష్టం. అంటే ఉండదు, ఇప్పుడు కూడా ఎవరు ఇండివిజువల్గా చేసుకునే ప్రొడ్యూసర్లు ఇండివిజువల్గా చేసుకుంటారు, వాళ్ళు బతుకోళ్ళు బతుకుతున్నారు. ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వచ్చి వస్తాం, వాళ్ళు చేస్తారేమో తెలియదు కదా మనకి. బట్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది, వాళ్ళు ఉన్న పొజిషన్. ప్రొడ్యూసర్ ఇప్పుడు క్యాషియరే, అది క్యాషియర్ అనటానికి ఏం లేదండి. ఇప్పుడు చిన్న సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి, పెద్ద సినిమాకి వస్తే క్యాషియర్ అవుతాడు, చిన్న సినిమాకి వచ్చినప్పుడు ఆడుకుంటున్నాయి, ఆడుతున్నాయి కదా, వాళ్ళు చేస్తున్నారు సినిమాలు. అంటే ఆ చిన్న సినిమాలు కూడా వాళ్ళు తీసుకుంటేనే కదా, ఆ థియేటర్లో వేసి మళ్ళీ పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తేనే. అదేం లేదు, ఇప్పుడు పెళ్లి చూపులు ఉంది, ఎవరు తీశారు, ఎవరో తీశారు, అర్జున్ రెడ్డి ఎవరో తీశారు, అట్లా మీరు చెప్పుకుంటూ పోతే కంచెర్ల పాయలం అంతకంటే అసలు ఎవరు అనామకులు తీశారు. సురేష్ రిలీజ్ చేసింది కదా, రిలీజ్లు ఎవరు చేసినా కానీ సినిమా తీసి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది కదా సార్. ఇప్పుడు సినిమా బాగా సినిమా తీస్తేనే కదా సురేష్ తీసుకున్నాడు, సురేష్ చూడడం కూడా చూడదు కదా. కంచెర్ల పాలెం అనే సినిమాని
అసలు మామూలుగా చూపిస్తే కూడా చూడనే సినిమా ఇది నా లెక్క ప్రకారం. అంటే ఫేస్ ఆఫ్ ఇట్ దాన్ని సురేష్ బాబు చూసి కొనుక్కుని రిలీజ్ చేసి ప్రమోట్ చేసి రిలీజ్ చేశాడంటే, సో చిన్న సినిమా తీస్తే వీళ్ళు వాళ్ళు ఎవరు ఇండస్ట్రీని శాసిస్తున్నా వాళ్ళు కూడా వచ్చి మన దారిలోకి వస్తారు. ఇప్పుడు గీత ఆర్ట్స్ వాళ్ళు నేను పలాస్ సినిమా రిలీజ్ చేస్తున్నారు, సో చిన్న సినిమానే వాళ్ళు ఎవరు అనామకులే కదా. సో ఇట్లా సినిమా వాళ్ళకి అవసరం, థియేటర్స్ ఉన్నాయి సార్ అవసరం, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళకి అవసరం. సో వాళ్ళకి సరిపడే సినిమా, వాళ్ళకంటే థియేటర్స్ ఫీడ్ చేయగలిగే సినిమా మనం తీయటం అనేది మనం నేర్చుకోవాలి. మనం సో మీరు అప్పుడేంటి కృష్ణతో దాసనాయనతో ఆ స్థాయి గొడవలు? ఏదో అప్పటికప్పుడు ఆవేశాలు ఉంటా ఉంటాయి కదా. కానీ చాలా పెద్ద ఇష్యూ కదా కృష్ణ గారితో. కృష్ణ గారితో పెద్ద ఇష్యూ, సూపర్ స్టార్ కృష్ణతో కేసులు దాకా వెళ్ళారు, 5-6 ఏళ్ళు మాట్లాడుకోలే మాట్లాడుకోలేదు, ఇద్దరు మాట్లాడుకోలేదు. తర్వాత ఆ కేసు విషయంలోనే మళ్ళీ మాట్లాడుకోవాల్సి వచ్చింది, ఆయనే పిలిచి మాట్లాడారు. కానీ అప్పుడు చేసినా ఇప్పుడు చేయగలరా సార్? ఎందుకంటే ఒక హీరోతో పాట పెడుతున్నానని చెప్పి మీరు పెట్టకుండా కమెడియన్తో పెట్టి ఎడిటింగ్లో కూడా కమెడియన్నే ఉంచి ఆల్ సడన్ ఆయన సడన్గా చూసేసరికి అసలు ఇప్పుడు సాధ్యమా వీళ్ళతో హీరోలతో? ఇంపాసిబుల్, చేయలేము ఆలోచించలేం. అంటే అది ఆయన పాపం ఒక రకంగా అమాయకుడు కాబట్టి ఆయన ఉప్పు అందుకోలేదు. ఎందుకంటే వాళ్ళ స్టూడియోలోనే షూటింగ్ చేసాం, నేను లేను యాక్చువల్గా. అప్పుడు షూటింగ్ జరిగినప్పుడు నేను లేను, నేను వెళ్ళి పద్మాలయం మెడ్రాస్ పద్మాలయంలో ఉంటాను అప్పుడు, ఇక్కడ ఉండలేదు. సో ఆయన్నేమో పగల షూటింగ్, మోహన్ బాబు మోహన్తో రాత్రి షూటింగ్, రాత్రి బాబు మోహన్తో అదే స్టూడియోలో చేసాం. ఆయనకి తెలియదు బాబు హనుమంతరావు గారు వచ్చి చూశాడు, కానీ ఆయనకి అర్థం కాక వెళ్ళిపోయాడు అట, వెళ్ళిపోయాడట అదే నేను లేనప్పుడు. మీరు ఎందుకు అంత పట్టుపట్టారు హీరోని కూడా కాదని? అది పట్టుపడతాం కాదండి. అంటే నేను తర్వాత మొన్న ఈ మధ్య కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, సరే మాస్ హీరో అండి ఆయన, కృష్ణ గారు మామూలు హీరో కాదు. ఆ రోజుల్లో ఆయన చాలా పెద్ద హీరో, సూపర్ స్టార్ ఆయన. ఆయన ఒక సిల్క్ బాబు మోహన్ అనేవాడు కమెడియన్ను, అతనికి ఒక రహస్యం తెలుసు, తెలిస్తే అతన్ని మెప్పిస్తానికి ఈయన వచ్చి ఆయనకి మందు పోసి సిల్క్ స్మితాన్ని తీసుకొచ్చి ఇవ్వటం అంటే తార్చడం లాగా అవుతుంది అనేది నా ఫీలింగ్. యాజ్ అ డైరెక్టర్ ఇది నేను ఒప్పుకోవాలి, మొదటి నుంచి ఒప్పుకోవాలి. ఇప్పుడే కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి మా ఇద్దరికి పేచి అది, అందుకే ఆ షూటింగ్ లాస్ట్ దాకా ఆగిపోయి నేను. అది బాబు మోహన్ మీద పెట్టేద్దాం సార్, మనం ఎందుకు మీరు ఉండకూడదు అక్కడ ఆ టైంలో. అంటే క్లైమాక్స్కి వచ్చినప్పుడు సిల్క్ స్మితాతో నేను ఉండకపోతే ఆడియన్స్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని ఆయన కంటెస్ట్ అయితే నేను కుదరదన్న. బట్ నేను అంటే అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటిదాకా నాకు దాని మీద నేనే రైట్ ఆయనే తప్పు అనే ఫీలింగ్. మొన్న అత్తారింటికి దారి చూసినాక నేను తప్పు ఆయన రైట్ అని తెలిసింది. ఎందుకంటే కృష్ణ గారు ఎంత మాస్టారో అంత మాస్టారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు చేస్తాడు ఇప్పుడు బ్రహ్మాండాన్ని, రాగి 2 పీకితే అయిపోతుంది. ఆయన పీక్కుండా ఆయన దగ్గర ఒక ఆడవేషం వేసుకుని, ఒకసారి మగవేషం వేసుకుని, సాధు వేషం వేసుకుని ఏదేదో చేసి ఆయన ముందు ఈయన డ్యాన్సులు చేస్తాడు. సో అది ఎంజాయ్ చేశారు జనం. సో నేను ఆ రోజు కృష్ణ గారి మాట ఈయన చేసుంటే ఆ సినిమా నాకు 50 రోజులు ఆడింది, 100 రోజులు ఆడేది ఆడేదేమో. మేమిద్దరం పోట్లాడుకోకుండా ఇంకా ఫ్రెండ్స్కి ఉంటే ఇంకో 4 నేను నిన్నే చూస్తున్నా, చూస్తే 2 సినిమాల తర్వాత మా ఇద్దరు ఇది ఆగిపోయింది. ఒకే సంవత్సరంలో 2 సినిమాలు, పచ్చని సంవత్సరాలు రోడ్డీ. సో రోడ్డీ అన్నకి నేను పేచీ పడకపోతే అది 100 రోజులు ఆడి ఉంటే తర్వాత ఇంకో 4-5 సినిమాలు నేను కృష్ణ గారితో చేసి ఉండేదేమో. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అంతే. మీలో లెఫ్ట్ వాడు ఇంకా గట్టిగా ఉన్నట్టు ఉన్నాడు కదా, చారిత్రక తప్పిదాలు, రివ్యూ చేసుకోవడాలు, ఆత్మ విమర్శలు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అనిపించింది కృష్ణ కరెక్ట్ ఏమో. అంటే ఆ సినిమా చూపించారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్, నేను ఆ సినిమా చూస్తే నాకు నచ్చలేదండి అత్తారింటికి దారి దీని పిచ్చి సినిమా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏంటి, అంత పెద్ద హీరో ఏంటి, అది కూడా అయిపోయిన సినిమాకి అప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినాక ఇతను డ్యాన్సులు ఏంటి అని నేను అనుకున్నాను. అండ్ పీపుల్ లైక్ దట్ పార్ట్ ఓన్లీ. బ్రహ్మానందం గారు వచ్చిన కాడి నుంచి అల్లా అత్తారింటికి దారేది నచ్చింది జనానికి సినిమా, దాని గురించే సూపర్ డూపర్ హిట్ అయింది, సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా. అంటే మరి అంత సెన్సేషనల్ హిట్ నేను పోగొట్టుకున్నట్టేగా కృష్ణ గారు మాటనక. దాసనారాయణరావు మీరు ప్యారలల్గా సినిమాలు స్టార్ట్ చేశారు, ఆఖరికి పంచాయతీ సెటిల్ అయిందా, మీ సినిమా ఆపేశారా రిలీజ్ చేశారు? నేనే రిలీజ్ చేశాను, ఆయన ఆపేశారు. ఆయన ఆపేశారు, మీరే గెలిచారు. మాధవ రంగారావుని హీరోగా పెట్టారు, ఆ సినిమా బాగా ఆడిందా సార్? ఓపెనింగ్ వచ్చింది, ప్రియతమైన క్రేజ్ వచ్చింది, ఓపెనింగ్ వచ్చింది కానీ ఆడల సినిమా. సో దాసనారాయణరావుతో కూడా తలపడ్డారు నువ్వంటే నువ్వని. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసి ఉన్నాం కదండి, తర్వాత ఆ ఒక్క ఇష్యూలోనే బాగా పెద్ద పేచ్ అయింది మా ఇద్దరికి.
తర్వాత నేను లేకుండా ఆయన లేరు, ఆయన లేకుండా లేని వాడు. నిజం చెప్పారంటే నాకు ఇండస్ట్రీలో ఒక స్టేటస్ కానీ ఒక వాల్యూ కానీ వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దాసనారాయణరావు గారు. అన్న ఎందుకంటే అంత గొడవ మా ఇద్దరికి జరిగిన తర్వాత కూడా ఏ ఇష్యూ వచ్చినా భరద్వాజ్తో మాట్లాడి చెప్దాం అనేవారు ఆయన. అంటే మీ బట్టి వాళ్ళు వెళ్ళితే ఆయన భరద్వాజ్తో మాట్లాడుతుంటే అసలు భరద్వాజ్ ఎవడు, వాడితో ఈయన ఎందుకు మాట్లాడాలి అనే ఫీలింగ్ వచ్చి అందరికీ ఒక రెస్పెక్ట్, భరద్వాజ్ అనేవాడు ఎవరు తెలియకపోయినా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టారు. సో అట్లా ఆయన బిల్డ్ చేశారు నా కెరీర్ నిజం చెప్పాలంటే నాకు తెలియకుండా. సో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇన్ని పంచాయతీలు సెటిల్ చేస్తున్నారు కదా పెదరాయుడిలాగా, మీరే పంచాయతీలు కారణమైంది మానేశాక అప్పుడు మానేశారు, మీరే పంచాయతీలు పెట్టుకునేవారుగా చాలా మందితో. లేదండి, నాకు ఈ కృష్ణగారితోను ఈయనతో ఇద్దరితోను మధ్యలో రాజశేఖర్ చిన్న పంచాయతీ తప్ప చిన్న అది రాజశేఖర్ది ఏంటంటే మామూలు బిజినెస్ ఇష్యూ అండి. అది యాక్చువల్గా పంచాయతీ కాదు, కృష్ణగారిది ఇన్ను నారాయణరావు గారిది మాకు కమ్యూనిస్టుల భాషలో ఏదో చెప్తా ఉంటారు అది పోరాటం. అంటే ఒక రైట్ కోసం నా హక్కు అని నేను అనుకుంటాను, ఆయన కాదనుకో వాళ్ళు కాదనుకోవటంలో వాళ్ళు రైట్ నేను రైట్ అనేది అనుకుంటాను. ఇదేమో బిజినెస్ డబ్బులు ఇవ్వటాలు ఇవ్వకపోవటాలు సరే సినిమా రిలీజ్ ఉండే కష్టాల్లో ఉండే పేచి మా ఇద్దరిది, నాది రాజశేఖర్ది. సో వాళ్ళిద్దరు పోరాటపోయి పేచి పేచి అండి, ఇది పేచి కాదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే సినిమాల్లో ఆల్మోస్ట్ నెలకి సంవత్సరానికి 100 సినిమాలకి ఇటువంటి పంచాయతీలు ఉంటాయి. కానీ ఆ రెండు పోరాటాల వల్ల మీ స్టేచర్ పెరిగింది, కెరీర్ పెరిగింది. రాజశేఖర్తో పోరాటం వల్ల మీ కెరీర్ ఆగిపోయిందిగా, చాలా దెబ్బతిన్నారు కదా. దెబ్బతి తర్వాత ఇంక సినిమా రెండు మూడేళ్ళు సార్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యండి. ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా దెబ్బతింటే పోయింది, అతని వల్ల పోయిందా నా వల్ల పోయిందా, పోయింది. పోయినాక ఎవరిని అనుకుంటే ఏం లాభం. అసలు ఎందుకు ఆయనతో సినిమా తీయాల్సి వచ్చింది? మీరు శ్రీకాంత్ అనౌన్స్ చేసినట్టున్నారు ఫస్ట్, అవునవును, బాజీ గారు కదా, బాజీ గారు షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా, ఇక్కడ వేటగాడు అమర్ అని కథను నవలు రాశాడు తెలుగులో. ఒకటి కొనుక్కున్నా నేను, కొనుక్కుని అమరేంద్ర అనుకుంటా ఆయన పేరు గుర్తు సరిగ్గా నాకు, ఆయన రాశాడు. రాస్తే ఆ బుక్ కొన్నా నేను, అది హ్యాపీన్స్ టు బి బాజీ గారు. ఓకే, అది యాక్చువల్లీ ఇంగ్లీష్ నవల, ప్రాబ్లీ ఈయన మీద దాన్ని ట్రాన్స్లేట్ చేసి రాశాడు, దాన్ని ఇన్స్పైర్ అయ్యి రాశాడు, నేను కొనుక్కున్నా. అప్పటికి బాజీ గారు రిలీజ్ అవ్వాల, ప్రాబ్లీ ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటుంది మనకు తెలియదు. సో అది కొనుక్కుని నేను తీద్దామని అనౌన్స్ చేసి అన్ని చేసేసరికి బాజీ గారు రిలీజ్ అయింది, హిట్ అయింది. బాజీ గారు ఏం రత్నం గారు కొనుక్కుని రాజశేఖర్తో తీద్దామని అనుకుంటున్నాడు. ఆ టైంలో నేను తీస్తున్నానని తెలిసి నేను వైజాగ్లో షూటింగ్లో ఉన్నాను, నేను బంగారమొగుడు షూటింగ్లో ఉన్నాను. నాకు రాజశేఖర్ గారు, జీవిత్ గారు రెగ్యులర్గా ఫోన్లు కంటిన్యూస్గా చేస్తాను, నాకెందుకు చేస్తారు వెళ్తే ఏం పని అనుకున్నాను. తర్వాత చేస్తే ఏంటమ్మంటే ఇట్లా సినిమా అన్నారు. ఎందుకు లేదు, అయితే నాకే చేయండి అన్నా, అంత చేసే ఉద్దేశం ఉంటే నాకే చేయండి అన్నా. అన్నాక వాళ్ళు అప్పుడు మమ్మల్ని నమ్మేసి ఆయన పేరేంటి రత్నం గారు కొనుక్కున్నాడండి, మరి ఆ సినిమా మరి ఆ రైట్స్ వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా, వాళ్ళు న్యాయమే చెప్పారు. సరే ఆ రైట్స్ కూడా కొనాలా అన్నాను, సరే కొనేస్తే మ్యూజిక్ అన్నీ కలిసి వస్తాయి కదా అనుకున్నాను. బట్ ఇవన్నీ జరిగినప్పుడు నేను శ్రీకాంత్ని అడిగా, ఇట్లా శ్రీకాంత్ మరి నీతో చేయాలి, రాజశేఖర్ అడుగుతున్నాడు, మనం ఇప్పుడు అన్ని చిన్న సినిమాలు తీస్తున్నాం కదా కొత్త వాడితో, అంటే శ్రీకాంత్ కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు వాడు అన్న. అంటే సరే అది మన కంపెనీకి కూడా పెద్ద సినిమా అవుతుంది కదా, మీరు చేయండి అన్నాడు. బట్ తర్వాత చాలా బాధపడి ఉంటాడు, ఎందుకంటే మంచి పెద్ద సినిమా వచ్చింది పోయిందని బాధపడ్డాన్ని ఈ మధ్య అక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మీటింగ్లు, ప్రెస్ దీంట్లో ఐ మీన్ ఇంటర్వ్యూలు అక్కడ చెప్పాడు. ఆ రోజంతా నిద్రపోలేదు నేను. సో బయటికి సాక్రిఫైస్ ఇది చేశాడు కానీ లోపల మనసులో ఇబ్బంది అన్నమాట. సరే వీళ్ళు అడిగినాక వీళ్ళ కోసమని చేశాం. ఆఫ్కోర్స్ దాంట్లో నా స్వార్థం ఉంది, పెద్ద సినిమా నాకు వస్తుందని. బట్ అడిగే ముందు నేను అడిగాను, మీరు చెయ్యరు కదా సినిమా, 3 నెలలు మీరు చాలా ట్రబుల్ ఇస్తారంట, వద్దు డేట్స్ అని అడిగితే లేదు లేదు 3 మంత్స్లో కంప్లీట్ చేస్తాం అది ఇది అన్నారు. 3 మంత్స్గా 6 మంత్స్లో చేయండి అన్నాను. ఇక అది ఏదో జరిగిపోయింది. అది శ్రీకాంత్ అయితే బాగుండేది అనిపిస్తుంది అప్పుడు. డెఫినెట్గా శ్రీకాంత్ అయితే వెరైటీ అయ్యేది, కొత్తగా ఉండేది. అంటే బడ్జెట్లో రాజశేఖర్ కూడా బాగా చేశాడు ఆ సినిమాలో, తప్పేం లేదు. అదర్వైజ్ ప్రాబ్లమ్స్ ఎన్నో కానీ చేయటంగా బాగానే చేశాడు. బట్ అతను యాక్సెప్ట్ చేయలేకపోయారు. అప్పటికి అతను ఒక మంచి హీరోగా, మంచి పేరు వచ్చిన హీరో, అంటే మేము మంచి చేసే హీరోగా వచ్చి ఇందులో విలన్ క్యారెక్టర్ ఆల్మోస్ట్. అతన్ని ఒక సమాజంతో పోరాడే మనిషిగా చూశారు, అతన్ని ఒక మంచి క్యారెక్టర్లో చూశారు. ఇది డిఫరెంట్గా ఎంత బాగా చేసినా కానీ ఎంత విల్నిష్గా ఉంటాం అనేది మర్డర్లు చేయటం ఇవన్నీ చూసేసరికి
జనానికి ఎక్కలేదు. ఫెమినిస్ట్ భావజాలంతో ఏదో సందేశం ఇద్దాము అనే సినిమాలన్నీ హిట్ అవ్వలేదు కదా ఎక్కువ. ఎక్కువ హిట్ అవ్వలేదు ఎక్సెప్ట్ స్వర్ణ తప్ప. మిగిలిన కమర్షియల్గా తీసినవి బాగా హిట్ అయినాయి. కమర్షియల్ సూపర్ హిట్ అయినాయి. ప్లస్ మీ వ్యక్తిగత పరిచయాలు జార్జిరెడ్డి ఇన్స్పిరేషన్తో తీసిన అలజడి అయితే ఇప్పుడు కూడా మీకు అదే బ్రాండ్. అలజడి అదే బ్రాండ్ కదా ఇప్పటికప్పుడు. సో మీరు ఫీల్ అయ్యారు కాబట్టి ఆ సినిమా అంత బాగా సక్సెస్ అయింది అనుకోవాలా జార్జిరెడ్డి అలజడి? న్యాచురల్గా అంతే. అంటే భానుచందర్కి రెహమాన్కి ఉండే సీన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాక్చువల్గా జరిగినాయి. డైలాగులు మీకు జార్జిరెడ్డికి జరిగినవా? కాలేజ్లో జరిగిన సీన్స్ అన్నీ బయటికి కాదు. కాలేజీలో ఎన్ని సీన్లు మా ఇద్దరి మధ్య ఉంటాయో వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్స్ ఇద్దరి మధ్య ఉంటాయో ఆ డైలాగులతో రెహమాన్ క్యారెక్టర్ మీద భానుచంద్ర జార్జిరెడ్డి జార్జిరెడ్డిది ఈ రెండు సీన్లో ఎన్ని ఒక 10 సార్లు 20 సార్లు ఉండి ఉంటాం సినిమాలో కలిసి ఉంటాం. అవి ఎప్పుడైతే కాలేజీలో ఉన్నాయో ప్లస్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న సీన్లు కానీ అతను కాలేజీలో ఒంటరిగా ఉన్నప్పుడు సీన్లు కానీ ఇవన్నీ నేను విన్నాయి కానీ చూసినాయి కానీ మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు కానీ సో అవన్నీ ఒరిజినల్స్ అండి. ఒరిజినల్ సిచ్యువేషన్స్ డైలాగులతో ఇంటెన్సిటీ అందుకే ఉంది అందులో ఉంటుంది. మిగిలినవన్నీ మనం ఇమాజిన్ చేసుకుంటాం సినిమాటిక్గా ఉంటాం. ప్లస్ అదేంటంటే నాకు మన్మ సామ్రాజ్యం పెద్ద ఫ్లాప్ అయింది ముందు తీస్తే. దాంతో కసి మీద సినిమా తీసాం. ఆ రోజుల్లో మాకు క్రెయిన్లు లేవు, టైర్లు క్రెయిన్లు ఉండేవి. ఆ క్రెయిన్లు తోసేవాళ్ళం మేము. ఓ పక్కన శివానము ఏదో అంత ఇంపోర్టెడ్ బెట్టి మెటీరియల్ తీసేవారు వాళ్ళు. దాంతో తీసేవారు మా దగ్గర డబ్బులు లేక మేము ఈ టైర్లు తోసి ఆ క్రెయిన్లతో పిచ్చి పిచ్చి క్రెయిన్లతో పిచ్చి క్రెయిన్లతో చేసి చేసాం. సో టెక్నాలజికల్గా హైయెస్ట్ టెక్నాలజీ వాడిన సినిమా మాది, స్లోయెస్ట్ టెక్నాలజీ వాడిన సినిమా. కానీ జార్జిరెడ్డి పేరుతో తీసిన సినిమా కంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్న అలజడి సూపర్ హిట్ అయింది మీరు ఒప్పుకుంటారా? అది అవుతుందండి. ఎందుకంటే జార్జిరెడ్డి పేరును వాడారు, జార్జిరెడ్డి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా వాడారు. ఉస్మాన్ యూనివర్సిటీ సెట్ కూడా వేశారు వీళ్ళు మొన్న. తమ్మారెడ్డి భరద్వాజన్ కూడా సోషల్ మీడియాలో బాగా వాడారు సినిమా రిలీజ్కి ముందు. ఆ సినిమాకి మీరు ప్రమోటర్ అన్నట్టు, ఎందుకంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి నిజంగా అవన్నీ ఉపయోగపడ్డాయి. ఐ డోంట్ థింక్ బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాడుకోలేదు. వాళ్ళు నన్ను వాడారని నేను అనుకోను. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ హ్యాపెన్ టు బి జార్జిరెడ్డిస్ ఫ్రెండ్ అయ్యేటప్పటికి మీడియా వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. ఒక స్టేజ్లో నేను ఒక ఇట్లా ఇంటర్వ్యూలు జరుగుతుంటే ఒక 4 ఇంటర్వ్యూలు అయినా 5 ఇంటర్వ్యూలు ఒకళ్ళు అడిగారు నన్ను, మీరు జార్జిరెడ్డి పేరు చెప్పుకుని నన్ను మీరు పబ్లిసిటీ చేస్తున్నారా, మీ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. ఆ రోజు నుంచి నేను జార్జిరెడ్డి మీద స్టేట్మెంట్ మాట్లాడడం మానేశా. నేను ఏ ఛానల్కి రాను, ఎవరికి రాను, అంటే ఛానల్ దగ్గర రావటం నేను ఎప్పుడూ మానేశాను. నా దగ్గరికి వచ్చినా కూడా దాని గురించి అయితే మాట్లాడనని చెప్పాను. ఎందుకు అనిపించుకోవాలి ఇప్పుడు నాకు అసలు ఇవాళ? అందులో జార్జిరెడ్డి ఫ్రెండ్ అండి మీరు. జార్జిరెడ్డి హత్య జరిగినప్పుడు చివరిగా దింపింది మీరు. సో చాలా మందికి దశాబ్దాలు ఇప్పుడనే కాదు, హత్య జరిగిన తర్వాత నుంచి కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ ఫ్రెండ్ అనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఆ సినిమా బయోపిక్ రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. అడగంటే రియల్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు ఏమైందండి సార్, ఇంతకు ముందు మీ తరం తర్వాత తరం వచ్చింది కదా, ఈ తరం అంతా ఈ ట్రోలింగ్ బ్యాచ్ బ్యాచ్ ఎక్కువైపోయింది. అనవసరంగా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు నేను చెప్పిన ఈ ఈ మీడియాలో చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పెట్టారు. జార్జిరెడ్డి నేను కలిసి తిన్నాం అని ఒకడు, జార్జిరెడ్డి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఆయన ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు అయిపోయింది మా ఇంటికి ఎందుకు వస్తారు, నేను ఎందుకు చెప్తాను చెప్పాను, ఆడెవడో పెట్టాడు. సో ఇటువంటి అన్నీ పెట్టారు. సో లఖన్ సింగ్ నాకు రూమ్మేటు, లగన్ సింగ్ నా రూమ్మేటు అని చెప్తే అది హెడ్డింగ్ పెట్టాడు వాడు. ఇవన్నిటినీ పెట్టి కింద బ్రహ్మానందం మొమ్మలేసి బ్రహ్మానందం వీడికి వీడో తెలుసు, వీడికి వీడో తెలుసు, సంథింగ్ అయితే ఇట్లా ట్రాలింగ్ అసలు ఎవళ్ళు ట్రాల్ వాళ్ళు ఎవడు హెడ్డింగ్ పెట్టినోడు నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదో పిచ్చి హెడ్డింగ్లు పెట్టుకున్నారు. ఆ హెడ్డింగ్లు చూసి దాంట్లో మ్యాటర్ చూడకుండా వీళ్ళు ట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ట్రోలింగ్ పట్టించుకోనక్కర్లేదు సార్. ఎవడో ఏదో మాట్లాడితే మనం ఎందుకు రెస్పాండ్? మనం ఏంటో మనకు తెలుసు. తెలుసు తెలుసు తెలుసు. 1 లక్షల మంది మాట్లాడిన మనం పట్టించుకోకల్లా పట్టించుకో. అది జనరల్ నేను అసలు ట్రోలింగ్ చూడను. ఎవళ్ళో ఒకళ్ళు పర్టికులర్గా ఇచ్చిన రోజు ఆ చిన్న ఇరిటేషన్ వస్తుంది. ఏ దరిద్రంటే. సో జార్జిరెడ్డి సినిమా చూసిందా మీకేమనిపించింది? రియల్గా బయోపిక్గా అనిపించిందా? పిక్చర్ అండి సినిమా. సినిమా ఒక సినిమా అనిపించింది తప్ప నాకు బయోపిక్ అని. అందులో జార్జిరెడ్డిలో ఏ లక్షణం లేదు ఎక్సెప్ట్ అతని బాడీ లాంగ్వేజ్ ఒకటి బాగుంటుంది. ఆ కుర్రాడు బ్యాన్ చేశాడు.
బట్ ఆ జార్జ్ రెడ్డి ఇంటెన్సిటీ సినిమాలో లేదు. యాక్షన్ సినిమా ఇంటెన్సిటీ ఉంది తప్ప జార్జ్ రెడ్డి, జార్జ్ రెడ్డికి సంబంధించింది కానీ లేకపోతే ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న పరిణామాలు కానీ ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఎక్కడ లేవు దాంట్లో. నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ అరే ఇన్సిడెంట్ కూడా లేవు. 5% యూ కెన్ సే యూనివర్సిటీ అట్మాస్ఫియర్ తీశారు, యూనివర్సిటీ సెట్ చేశారు, బాగా చేశారు. ప్లస్ జార్జ్ రెడ్డి పేరు బాగా వాడుకున్నారు. పర్సనల్గా నేను కానీ మేము జార్జ్ రెడ్డి ఫ్రెండ్స్ మేము అందరం కానీ వై థ్యాంక్ జీవన్ రెడ్డి అండి. ఎందుకంటే ఓ 45 ఏళ్ల తర్వాత జార్జ్ రెడ్డి అనేవాడిని గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లైవ్లో ఉన్న సబ్జెక్ట్ లైవ్కి తీసుకొచ్చాడు అతను. ఆ సినిమా ఏం తీశాడు అనేది నాకు అనవసరం, నాకు ఇబ్బంది. అతను కమర్షియల్గా ఏం చేసుకుంటే చేసుకున్నాడు. కానీ ఒక జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చారు, ఇవాళ మొత్తం భారతదేశంతో మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చాడు. హయ్యెస్ట్ ఇది సోషల్ మీడియాలో ఆయన చెక్ చేశారు. సో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కమ్యూనిస్ట్ పేరు వింటేనే భయపడే రోజుల్లో అసలు ఒక జార్జ్ రెడ్డిని గురించి రివైవ్ చేయగలిగిన పరిస్థితి తీసుకొచ్చాయంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, అతని గట్స్కి. బట్ సినిమా అతను కమర్షియల్గా తీసుకున్నాడు, అతను ఏం సినిమా మాకు సంబంధం లేదు. సో మేము ఒక స్టేజ్లో కేసేద్దాం అతని మీద అనే స్టేజ్కి కూడా వెళ్ళి అనుకున్నాం. బట్ మేమందరం కలిసి అనుకుంది ఏంటంటే ఎందుకు అసలు మన ఎంత పాపులర్ చేశాడు, ఏబీవీపీ వాళ్ళు పక్కన అతను తిడుతున్నారు, నువ్వు చంపేస్తాను పొడిచేస్తాను, వాళ్ళు తిట్టి మనం తిట్టి ఎందుకు మనం చావటం, వదిలేద్దాం అతన్ని. ఐ డోంట్ థింక్ సినిమాలో ఏదైనా ఉందని నేను అనుకోవట్లేదు. ఒకటి మాత్రం గ్యారంటీగా అనుకున్నాను నేను, మనని బ్యాడ్గా చూపించి ఉండడం అనుకున్నాను. నిజంగా బ్యాడ్గా చూపించలేదు, గుడ్గా కూడా చూపించలేదు అనుకుంటున్నారు. ఏమీ లేదు వాళ్ళకి, వాళ్ళు అందుకే ఊరుకున్నారు కదా, వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు, మనం పట్టించుకోలేదు. బట్ హ్యాపీ దట్ అందరు వాళ్ళు వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు కానీ జార్జ్ రెడ్డి సినిమా జీవన్ రెడ్డి వాళ్ళు కానీ జార్జ్కి ప్రమోషన్ చేశారు. అట్లీస్ట్ మా ఫిలాసఫీకి ప్రమోషన్ వచ్చింది. నాకు హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్తే ఒక 22 ఏళ్ళు కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి సార్ మీతో మాట్లాడొచ్చు అన్నాడు. మాట్లాడబోన్నాం. నాకు మీరు ఎవరో ఇంటర్వ్యూ ఇచ్చారు సార్, నాకు నచ్చలేదు అన్నాడు. ఎందుకు నచ్చలేదు అయ్యా అన్నాడు. ఏబీవీపీ వాళ్ళు అతను చంపారని మీరు చెప్పలేదు సార్ అన్నాడు. ఏబీవీపీ వాళ్ళు చంపారని నేను చెప్పానయ్యా, నువ్వు సరిగ్గా చూడలేదంటే అదే సార్ అక్కడ చంపిన వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు అని మీరు ఒప్పుకోలేదు అన్నాడు. నేను ఒప్పుకోలేదయ్యా, నేను ఒప్పుకోను కూడా, ఇప్పటికి కూడా ఒప్పుకోను. నేను ధూల్పేట నుంచి ఎవరు వచ్చారా, ధూల్పేట నుంచి వచ్చారు వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, నేను వాళ్ళని చూశాను, చంపిన వాళ్ళని నేను చూశాను, అంతకు ముందు రోజు చూశాను నేను. సో వాళ్ళు చంపారు. ఏబీవీపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిందంటే ఏబీవీపీతో సంబంధం ఉంది. జార్జ్ నేను అక్కడ దింపినా ఎవరు తీసుకొచ్చారో తెలియదు మాకు, తీసుకొచ్చి ఎందుకు తెలియాడో తెలియదు, ప్లాన్ చేసి ఉండొచ్చేమో అనే మాట నేను చెప్పాను తప్ప అక్కడ చంపిన వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు అంటే వాళ్ళు కాదు, గుండాలు ఊరు దేశంలో గుండాలు, గుండాలను పట్టుకుని నేను ఏబీవీపీ అని నేను అనలేను. బట్ హైర్ చేసింది ఎవరు? హైర్ చేసింది వాళ్ళే, హైర్ చేసింది వాళ్ళే, ఏబీవీపీ వాళ్ళే, ఏబీవీపీ వాళ్ళే. చంపుతారా చంపరా, అక్కడికి తీసుకొచ్చాం, చంపటం అనేది ఉంది. ఇప్పుడు మేమైనా పొద్దు మర్నాడు ఎలక్షన్ రోజు జరిగి ఉంటే మాలో కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, వాళ్ళలో కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, లేదా ఇద్దరులో ఎలక్షన్ కోసమే కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్. నేను లక్కన్ సింగ్ ఇద్దరం క్యాండిడేట్లు మారు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ ముందు రోజు జరిగింది అంటే ప్లాన్ చేసి చంపారనుకుంటానికి అప్పుడు 1 గంటన్నర దాకా ఉండి 1 గంటన్నర నేను దింపు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకొస్తానికి ఎవరు ప్లాన్ చేశారు? అంటే జార్జికి సంబంధించిన వాళ్ళు అయితే వెళ్తేనే కదా అతను వెనక్కి రాగలడు. సో అంత ప్లానింగ్ ఎవరు చేశారు, ఎట్ట చేశారు అనేది మాకు ఎవరికి అర్థం కాల. ఈవెన్ సిరిల్ చచ్చిపోతానికి ముందు అతని ఒంట్లో బాగోపోతే నేను వెళ్ళా ఇంటికి, నేను దామోదరు మేమందరం వెళ్ళాం అక్కడికి. వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఎవరు తీసుకొచ్చారో ఎవరు తీసుకొచ్చారో అంటే ఎవరికి సంబంధం తెలియట్లేదు. సో సిరిల్ కూడా చెప్పలేకపోయాడు, తెలీదు. ఆ హాస్టల్ నుంచి మా కాలేజీకి వచ్చేసాడు, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాడు అనేది తెలియదు ఎవరికి, ఎట్లా వచ్చాడని. కాలేజీకి వచ్చిన వాడిని స్కూటర్ మీద రామచంద్రారెడ్డి ఎవరో తీసుకెళ్లారనే చెప్తున్నారు, బట్ అక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు అనేది ఎవరికి తెలియదు. సో ఆ హీరోయిన్ క్యారెక్టర్ అదంతా నిజమేనా? సినిమాటిక్, సినిమాటిక్. సో లవ్ అది లేదు? లేదు. అంటే ఎవరన్నప్పుడు ఇతనికి తెలియకుండా, ఇప్పుడు మనకు తెలియకుండా మన ఎవరన్నా అభిమానించేస్తే ప్రేమ అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. అభిమానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలామంది. సరే ఇప్పుడు నేను జార్జి యూనివర్సిటీలోకి వచ్చేటప్పటికి నేను నాయకుడిని సార్, బట్ జార్జి చచ్చిపోయేటప్పటికి నేను వాడికి ఫ్యాన్ అయ్యాను. అవును, నేను సినిమా వాడి మీద తీశానంటే ఇప్పుడు నన్ను హీరోగా పెట్టుకుని తీసుకొచ్చు అలజడి, నేను అలజడిలో అతన్ని హీరోని చేసి తీసే సినిమా.
సో నేను అతను అభిమానించాను, అట్లా అభిమానించిన అమ్మాయిలు కూడా ఉండి ఉండొచ్చు కదా. సో మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజీ లీడరు జార్జి ఆ భావజాలంతో ఉన్నారు, మధ్యలో మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్టున్నారు, ఇంజనీరింగ్ చేసి నేనా? నేను చేశాను సార్. అది అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యారు? ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్లో జాయిన్ అయ్యాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీలో ఒక 3 నెలలు చేశాను. జిహెచ్ఎంసీ హైదరాబాద్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీలో అప్పుడు ఇంజనీర్లకి సివిల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవని టెంపరీ మేస్త్రిని ఒక జాబ్ క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు. సో 3 నెలలు చేశారు టెంపరీ మేస్త్రి. ఆ తర్వాత మానేశాను, అది నాకు వాళ్ళతో పడలేదు, ఆ ఉద్యోగం సెట్ అవ్వలేదు. మీ బాబు సెట్ అవ్వలేదు, అక్కడ చాలా గొడవలేని వదిలేసాను. మానేసినాక తర్వాత మళ్ళీ 76లోనే తర్వాత ఈ గవర్నమెంట్ తీసుకుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంది, దాంట్లో జాయిన్ అయ్యాను. 2-3 ఏళ్ళు చేశారా? 10 ఏళ్ళు ఉన్నాను. మళ్ళీ అదేందుకు మానేసి సినిమాల్లోకి వచ్చారా? ఈ డైరెక్షన్కి వచ్చాం, సినిమా ప్రొడక్షన్లోకి వచ్చాం కదా. సో ప్రొడక్షన్లోకి వచ్చి సెలవు పెట్టి చేయటం ఇవన్నీ బాగాలేదని చెప్పి డైరెక్టర్ అయ్యేదాకా సినిమాలు సెలవు పెట్టి తీశాను. డైరెక్టర్ అయిన కాడి నుంచి రిజైన్ చేసి వచ్చాను. సో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి వారసత్వం అటు కమ్యూనిజం సినిమాలు రెండు అందిపుచ్చుకున్నారు. రెండు అంటే పూర్తిగా అందిపుచ్చుకున్నారు. ఆయన అయితే బహిష్కరణకు గురయ్యారు, ఆయన జైలుకు పోయారు, కాల్పో పాపం ఆయన ఎన్కౌంటర్ కూడా ప్లాన్ చేసినట్టున్నారు కదా. ఆ స్థాయి పూర్తిగా వెళ్ళిపోయారు ఆయన కమ్యూనిజంలోకి. సినిమాల్లో కూడా అద్భుతమైన హిట్లు తీశారు కమర్షియల్గా. ధర్మదాస అది సగం ఇది సగమా? ఎందుకంటే పుస్తకాలు నేను చదవలేదండి, మార్క్సిజం లెనినిజం అసలు పుస్తకం ఒకటి కూడా చదవాల, ఇంట్లోనే ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ జార్జ్ గారు వాడు అన్నీ చదివాడు మా ఇంట్లో ఉండి. నాకు వాడు చదివాడని కూడా తెలియదు. ఎప్పుడో ఒకరోజు అడిగాడు నన్ను, దాస్ క్యాపిటల్ చదివావా అని. చదవలేదంటే మీ ఇంట్లోనే కదరా నేను చదివాను, నువ్వెందుకు చదవలేదు అన్నాడు నన్ను. సో అప్పుడు తెలిసింది మా ఇంట్లో పుస్తకాలు నేను చదివాడని. అప్పుడు తీసుకెళ్లేవాడు ఏదో చదువుతున్నాడు, ఈడేం చదువుతాడులే అనుకుని. ఎందుకంటే నేను ఎప్పుడు అతను అంత సీరియస్ మనిషి అనుకోలే. నిజం చెప్పాలంటే జార్జిన్ గురించి చాలా విషయాలు నాకు, అతను 40th డెత్ యానివర్సరీ ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఆ మీటింగ్లో మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే నాకు ఎక్కువ అర్థం. అప్పుడు దాకా నాకు తెలిసిన జార్జే వేరు, అక్కడ ఆ రోజు వాళ్ళు మాట్లాడిన జార్జ్ వేరు. సో నాతో వాడు పొలిటికల్గా ఎప్పుడు చర్చ పెట్టుకోలే. స్టూడెంట్ పాలిటిక్స్ ఫెరోషియస్ ఇదే తప్ప ఇంటలెక్ట్ ఇది కనపడలేదు. కనపడలే, మాట్లాడలే నాతో. అంటే అతను అంటే షార్ట్ స్పాన్ సార్, 3 ఇయర్స్ స్పాన్ అతను. అంటే అతను ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాతే అతను ఉంది. ముందు నుంచి కలిసి ఉండేవాళ్ళం కానీ 5-6 ఏళ్ళ సహవాసంలో మొదటి 2 ఏళ్ళు లేదు. తర్వాత 3 ఏళ్ళు అతను రెస్టిగేట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిన కాడి నుంచి అతను ఒక ఇంటలెక్చువల్, ఒక ఆశయంతో పోరాడిన మనిషి అయ్యాడు. అది 3 ఏళ్ళ స్పెయిన్ అన్నమాట. ఆ 3 ఏళ్లలో నాతో పెద్దగా చర్చించలేదు. సో వాళ్ళ బ్రదర్ ఐఏఎస్ సివిల్స్ ఏదో కదా? పెద్ద ఆయన కార్ల్ రెడ్డి, జార్జి కంటే పెద్ద ఆయన. పెద్ద ఆయన. సో జార్జి ఈ విషయం ఇలా అవ్వకుండా ఉంటే ఆయన కూడా మంచి ఇది అయ్యేవాడు. ఆల్రెడీ గోల్డ్ మెడల్ ఇస్తారు, పిహెచ్డీలో వాడికి ఏదో వచ్చేది, డెఫినెట్గా వచ్చేది. పెద్ద సైంటిస్ట్ అయ్యేవాడేమో, లేదా నిజంగా నాయకుడు అయ్యేవాడేమో, రెవల్యూషనరీ లీడర్ కూడా అయ్యేవాడు. మావోయిస్ట్కి వెళ్ళిపోయేవాడు, వెళ్ళేవాడేమో. ఎందుకంటే వాళ్ళతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. అప్పటికి చచ్చిపోయే టైంకి మావోయిస్ట్తో సంబంధాలు చాలా పెంచుకున్నాడు. సో మీకు ఆ భావజాలం పీక్స్కి వెళ్ళలేదు? అన్ఫార్చునేట్లీ నాకు ఎందుకో కానీ నా సొంత ఆలోచనలే ఉండేయండి. మనం కొంతవరకు రాజకీయం అంటే మన కాలేజీ వరకు ఉండాలి, కానీ రాజకీయ పొలిటికల్ పార్టీస్తో వెళ్ళకూడదు అనేది నా నమ్మకం. నేను అందుకే ఎస్ఎఫ్లో పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలో నేను మెంబర్షిప్ తీసుకోవాలి. ఆ రోజుకి ఈ రోజుకి నేను ఐఎమ్ నాట్ మెంబర్ ఆఫ్ ద పార్టీ అని. ఆ పార్టీకి అది ఏ పార్టీకి ఎప్పుడూ వెళ్ళాను నేను. సో నా ఉద్దేశం అంటే స్టూడెంట్స్, ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు, మన బాధ్యతలు ఉంటాయి, బాధ్యత మీద వస్తాం. ఇష్టమై దీనికి వెళ్తే దీనికి వెళ్ళొచ్చు, దానికో దానికి వెళ్తే వెళ్ళచ్చు, బట్ చదువుతున్నప్పుడు దేనికి వెళ్ళకూడదు అనేది నా ఫీలింగ్ అండి. అదే నమ్మేవాడిని. అందుకని నేను సాధ్యమైనంతవరకు ఎవరిని ఫోర్స్ చేసి నేను ఫెడరేషన్లో చేరమని కూడా ఎవరిని చేర్చలే. అట్లా కానీ మీ లైఫ్ మొత్తం చూస్తే లైఫ్ ఎక్స్పీరియన్స్ల వల్ల ఇలా ఉన్నారా మీరు? ఎందుకంటే మొత్తం అలజడే కదా లైఫ్లో. ఫాదరు మదరు అంతా కమ్యూనిస్ట్ పార్టీ, ఎన్కౌంటర్ దాకా వెళ్ళి ఏదో బహిష్కరంతో సరిపెట్టారు. అప్పుడు జీవితం అంతా అలజడే. తర్వాత కాలేజ్ రోజుల్లో అలజడి జార్జి, మీరు క్లోజ్ ఫ్రెండ్ అచ్చగురు అవ్వడం, మీ మీద కూడా అటాక్ జరిగినాయి అంటారు. అయింది, మీ మీద కూడా అటాక్ అయింది. అయింది. సో అదంతా అలజడి. సో ఏంటి అలజడి వల్ల మీరు మధ్యలో పాత ఎంచుకున్నారా? అట్లేం లేదు, అలజడి వల్ల పాత అనే కాదు, ఏంటో తెలియదు నాకు. మా జీవితంలో అలజడి ఉంది, అది ఎందుకు వచ్చిందో తెలియదు. అలజడితో మీరు అన్నట్టు అంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ ఆలోచించలేదు.
మీరు అన్నాక అనిపిస్తాను నాకు ఏదో ఎక్కడో స్టక్ అయిపోయాను నేను. లేదంటే ఐ హడ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆర్ ఐ హడ్ బీన్ వెరీ సూపర్ ఫ్లాప్ మ్యాన్ అయ్యి ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్య నిడమంతరంగా ఉండిపోయారు. కంపేర్ చేసుకుంటే ఒక రకంగా చాలా హ్యాపీగా ఉంది, ఏ గొడవ లేదు, ప్రశాంతంగా ఉంది జీవితం అనేది. కానీ ఆ భావజాలం మాత్రం పోదు, అప్పుడప్పుడు గొడవలు పడుతుంటారు ఇండస్ట్రీలో, ఏదన్నా మాట్లాడేయడం ఉన్నది మాట్లాడతామే సార్. ఇప్పుడు దాంట్లో గొడవ పడతానికని నేనేం మాట్లాడిన, ఇప్పుడు మీరు అడిగారు ఏదైనా బాగానే బాగాలేదండి అంటాను, అది మీరు హత్య అయితే దానికి నేనేం చేయలేను. వెన్ ఐ డోంట్ లైక్ ఇప్పుడు ఇది నాకు నచ్చలేదు ఇది అనుకుంటే నచ్చలేదండి అని చెప్తాను, అది తప్పు అయితే నేనేం చేయను దానికి, అది నా తప్పు కాదు కదా. అంటే రౌడీ అన్నయ్య కృష్ణతో సినిమా తీసినా కానీ మీరే రౌడీలాగా చేశారు, ఎవరిని కూడా లెక్క చేయకుండా చేస్తుంటారు. లెక్క చేయటం పోవటం అనేది నాకు ఉండదు సార్. నేను వృత్తి లోపల ఫీల్ అవుతారు, శత్రుత్వం నాకు ఎవరితోనూ ఉండదండి. ఇంతవరకు నాకు ఎవరితోనూ పర్మనెంట్ శత్రుత్వం లేదు. చాలామంది ఇప్పుడు నన్ను బయట ప్రాంగా మాట్లాడిన లోపల నేనంటే అసహించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని నేను అన్నా. బట్ నాకు అటువంటిది ఏమి ఉండదు. నాకు ఏంటంటే ఫ్రాంక్గా వాళ్ళు ముందు చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయింది. ఎందుకు మనకి పెట్టుకుంటే ఏమి ఉండేది, పది ఎన్ని రోజులు ఉంటాం మనం, వెయ్యేళ్ళు బతకడానికి రాగా ఉన్నంతకాలం ప్రేమగా అందరితో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. తప్పును తప్పుని చెప్తానికి ప్రయత్నం చేస్తాను. కానీ స్టూడియో సెట్లలో గ్లాసులే కూడా పగలు కొడతారంట కోపం వస్తే. కోపం వచ్చినప్పుడు యవనంలో తెలియజేసిన చాలా ఫ్రెష్ చేసుకుంటారా సెట్లో ఉండేవాడిని, ఇప్పుడుగా మంచివాడిని అయిపోయా. మంచివాడి సినిమాలు ఎందుకు తీయడం మానేశారు? మానేయటం కాదండి, అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పరిస్థితి లేదండి. నేను 100 రూపాయలతో వచ్చాను ఇండస్ట్రీలోకి, 100 రూపాయలతోనే దగ్గర దగ్గర 40 సినిమాలు చేశాను నేను. ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ కానీ, లేదా 20 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, 20 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇవాళ 100 రూపాయలు కాదు కదా, 1 కోటి రూపాయలు ఉన్నా కానీ సినిమా తీసే పొజిషన్ లేదు. తీయలేరు, తీయలేము. సో అంత ఫైనాన్షియల్గా నేను తట్టుకునే. అంటే ఇప్పుడు అంత ప్రాజెక్ట్ సెట్ చేయడమే అనుకుంటా, కాంబినేషన్ కాంబినేషన్ సెట్ చేస్తే పనులు అవుతాయండి. ఆ సెట్టింగ్ అంటే జరిగే పనులు కాదు. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ వచ్చింది, వాళ్ళు సెట్ చేయడానికి కూడా ఎవరు మన మాట వినరు. ఆ ప్రయత్నం చేసి మన మనం తక్కువ చేసుకుని తిరగటం కంటే ఇట్లా హ్యాపీగా తిరగటం బెటర్గా ఉంటుంది కదా. సో నా ఆలోచనలని ఒక యూట్యూబ్ ఛానల్లో మీ ఎక్స్ప్రెషన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అవునండి. సో రీసెంట్గా 3 క్యాపిటల్స్ గురించి మాట్లాడారు. అవును, ప్రభుత్వం అనేది పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో వీళ్ళు వచ్చి వాళ్ళని, వాళ్ళు వచ్చి వీళ్ళని చేసుకోవటం అనేది, వాడు చెప్పింది తప్పు నేను చేసేది రైటు అని ఎవరన్నా అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం తప్పు చేసింటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఏదో ఒకటి చేయండి. బట్ వాళ్ళు చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అవసరం. ఇక్కడ రింగ్ రోడ్ ఉంది, ఏపీ హైటెక్ సిటీ, ఆయన ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. దాన్ని అప్పుడు జనార్దన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఈయన చేశారు. అట్లాగే రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ చంద్రబాబు గారు చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చేసారు. సో వాళ్ళు చేసింది నేను చేయకూడదు, చెడగొట్టాలి అని ఎవరు అనుకోలేదండి. దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలని ఆలోచించాను. చంద్రబాబు ఉన్న టైంలో కంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వైఎస్ టైంలో ఎక్కువ ఎక్కువైనాయి. సో ఆయన అంటే సాఫ్ట్వేర్ చంద్రబాబు కనిపెట్టాడు కాబట్టి నేను తీసేయాలని ఈయన అనుకుని తీసేసేయలేదు కదా. సో ఈయన వచ్చినాక ఇన్ఫ్యాక్ట్ ఒక హైదరాబాద్లోనే ఎందుకు వైజాగ్లో కూడా పెడదాం, వైజాగ్లో హబ్ పెట్టారు, వైజాగ్లో పెట్టి సిటీ పెట్టారు ఆయన, హైటెక్ సిటీ అక్కడ కూడా తయారు చేద్దామని చేశారు. సో ఇవన్నీ ఆయన చంద్రబాబు గారు వచ్చినాక దాన్ని పెంచడానికి ట్రై చేశారు కదా వైజాగ్లో కూడా. సో ఎవళ్ళకి వాళ్ళు చేసింది మళ్ళీ చేస్తుంది వచ్చి తప్పే ఉంది. ఇప్పుడు ఆ చేశాడు కాబట్టి నేను చేయకూడదు, చెడగొట్టాలి అనుకోవటం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను కూడా ఏమంటానంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి 3 క్యాపిటల్ పెట్టాలనుకుంటే, తప్పు పెట్టుకోవాలనుకుంటే కూడా తప్పు లేదండి. ఇప్పుడు కూడా సపోర్ట్ ఏం నిజంగా చెప్పాలంటే, బట్ 10,000 కోట్ల వరకు అమరావతిలో ఖర్చు పెట్టబడింది. అమరావతిని ఒక అందమైన క్యాపిటల్గా తీర్చిదిద్దామని ఆయన అనుకున్నాడు. ఇట్లా బొమ్మలు వేసాడా లేకపోతే అనిమేషన్ చేశాడా 3D చూపించాడా మర్చిపోదాం కొంచెంసేపు, బట్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఆఫ్ సమ్ పర్సన్. దాన్ని ప్రజలు కూడా నమ్మారు, ఉండాలి అటువంటిది వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. వాళ్ళు కొంత పొలాలు ఇచ్చారు, ఏదో చేశారు, పెరుగుతుంది అనుకున్నారు. ఆశపడ్డారో ఆశపడలేదో పక్కన పెడితే ఒక కొంత పార్ట్ జరిగింది. ఇప్పుడు మీరు అక్కడ డెవలప్మెంట్ చేయండి, నష్టం ఏముంది? మీరు అనుకుంటున్నారు కదా వైజాగ్లో కూడా డెవలప్ అవ్వాలని. వైజాగ్లో మరి చంద్రబాబు నాయుడు చేయలేకపోయిన పని మీరు చేయండి. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామని అనుకున్నారు వైజాగ్ టు కాకినాడ, ఆయన చేయలేని పని నువ్వు చెయ్యి, నువ్వు దేవుడు అయిపోతావు కదా. అమరావతిని రన్ చేస్తూ
ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తే 200 కిలోమీటర్లు స్ట్రెచ్ నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టగలిగితే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత పొటెన్షియాలిటీ పెరుగుతుంది, అది ఎందుకు ఆలోచించు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పుని ఎక్స్టెండ్ చేస్తున్నారు వీళ్ళు తప్పులు. ఆ అసెంబ్లీలో కానీ బయట కానీ వాళ్ళు దొంగలు అని ఆయన ఉన్నంతకాలం వాళ్ళు తిట్టారు అసెంబ్లీలో కానీ బయట కానీ. ఇప్పుడు ఈయన వచ్చినాక ఆయన ఫ్రాడ్ చేశాడు, ఆయన ఫ్రాడ్ చేశాడు, ఏం చేసి వచ్చారు మీరు ఎందుకయ్యా, మీరు ఆయన దోపిడీ చేశాడా ఏం చేశాడా, వీడు దొంగ వాడు దొంగ అనేది ప్రజలకు ఇంట్రెస్ట్ లేదండి. ఓట్లు మీకు వేసాం, ఆయనకి వేసాం, ఈయనకి వేసాం, ఆయన్ని గెలిపించాం ఒకసారి, మిమ్మల్ని గెలిపించాం ఒకసారి. ఇప్పుడు మాకు కావాల్సిందేంటి, మాకు మీరు మంచి చేస్తారు అని మిమ్మల్ని మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను చేసాం, మీరు మంచి చేయండి. మళ్ళీ ఇంకా ఎలక్షన్ అప్పుడు మీరు తిట్టిన తిట్లే ఇంకా ఎప్పుడు కూడా కంటిన్యూ చేసి పగ సాధింపు చర్యలు చేసి చేసుకుంటే సమాజానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు అనేది నా ఉద్దేశం. అదే నేను నా ఆలోచనలు చెప్పాను. ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత ఇలా రగిలిపోతుంటే మీలాంటి వాళ్ళు ఒపీనియన్ చెప్తారు, అది పాజిటివ్ నెగిటివ్ వేరు, వాడు టీడీపీ వాడా వాడు వైసీపీ వాడు ఏదైనా కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ఒపీనియన్ చెప్తున్నారు. కానీ సినిమా రంగానికి సంబంధించిన పెద్దలందరూ ఎలక్షన్ ముందు ఒక పార్టీకి ప్రచారం చేసి నాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మంత్రులు అవుతానని, ఒకరేమో నిరాహార దీక్షలని, నిరసనలని, ర్యాలీలని ఇన్ని తీసి ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద నిర్ణయం, భారతదేశంలోనే ఒక రాజధానిని మార్చే ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజులు మార్చారేమో, అంత పెద్ద దేశం జరుగుతున్నప్పుడు ఏం పట్టించుకోకుండా, సుల్తాన్ ఒకటే చేశాడు, ఎవరు పట్టించుకోకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా ఈ అసోసియేషన్ గొడవలు, ముద్దులు పెట్టుకోవడాలు, తోసుకోవడాలు అంటే బాధ్యతే ఉండదండి సినిమా వాళ్ళకి ప్రపంచం మీద. అంటే బాధ్యత అని కాదండి, ఇప్పుడు అవసరానికి మాత్రం రాజకీయాలు వాడుకుని పదవులు పొందుతారా ఎలక్షన్ టైంలో ఆడి మీద ఈడి మీద ఆరోపణలు చేసి ఈయనకొకటి ఆనపొకటి అవసరమే కదండి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రాజకీయాలు కూడా అంతే అయిపోయినాయి సార్. నిజంగా చెప్పాలంటే రాజకీయాలు త్యాగాలతో కూడుకున్నాయండి అసలు ముందు. రాజకీయం అంటే త్యాగం, అప్పుడు స్వాతంత్రోద్యమం స్ఫూర్తి కాబట్టి రెండు జనరేషన్ అది కంటిన్యూ అయింది, రెండు జనరేషన్ త్యాగమే, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. నాకు తెలిసి ప్రకాశం పంతులు గారు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లారు, ఎంత మావిలాల గోపాలకృష్ణ గారు ఏం తీసుకెళ్తే, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పోయినప్పుడు ఏమీ లేవండి. ఇవాళ రాజకీయ నాయకులు అసలు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ బిఎండబ్ల్యూలు ఇవి లేకుండా అసలు ఉండట్లేదు. వాళ్ళ రిక్షాలు సైకిళ్ళు కూడా ఉండేవి కదా పాత వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. మీ ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి రాష్ట్రాన్ని నుంచి బహిష్కరణకు గురయ్యి అక్కడ ఏదో చిన్న ఉద్యోగానికి కదా ఇండస్ట్రీకి వెళ్ళింది, ట్యూషన్లు చెప్పేవారు, ట్యూషన్ మెడ్రాస్లో ట్యూషన్ చెప్పారు. సో అట్లా జరిగిందండి. ఇప్పుడు అట్లా కాదండి, అసలు రాజకీయ నాయకుడు అంటే వాడు కొడుకు ముందు బిఎండబ్ల్యూ వస్తుంది, వీడికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ వాడు కొడుకు బిఎండబ్ల్యూ ఉంటుంది, లేదా బెంజ్ కారు, అది లేటెస్ట్ కారు, అది కొత్త కొత్త పేర్లు ఉన్నాయి కదా ఆ కారులు వస్తాం. సో వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఆ కారు ఎందుకు కొన్నాడు అని అంటే ఎవరికి తెలియదు, కొనేస్తున్నాడు. సో బిజినెస్ అయిపోయింది, ఇట్ ఇస్ ఎ బిజినెస్ ఇంప్లికేషన్ అయిపోయింది. వ్యాపారం కోసం సినిమా దీని రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప రాజకీయాలు దేశాన్ని ఉద్ధరిద్దామని వచ్చేవాళ్ళు తక్కువైపోయారు. సో దాంతో రాజకీయం అనేది దరిద్రం పెట్టింది, ఆ దరిద్రంలోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికంటే మేము నిజంగా ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చి చేసే నాకు కూడా మనాళ్ళు ఎవరు జీవనంలోకి రాలేదు, పెద్దగా రాజకీయాలకు రాలి. అప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి కూడా ఇంకా త్యాగాల్లోనే ఉందండి. ఎన్టీ రామారావు గారు వచ్చి చేయటం అనేది త్యాగమే, ఆయనకి ఆ రోజు మన పెద్ద స్టారు వచ్చి చేశాడంటే. బట్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇది కమర్షియల్ అయిపోయింది, మనం కమర్షియల్ వేలో వస్తున్నాం. నేను రాజకీయంలో కమర్షియల్గా వచ్చినట్టు కమర్షియల్గానే ఉంటాయి, ఇప్పుడు సినిమా అయినా కమర్షియలే, రాజకీయం అయినా కమర్షియల్. నేను దీని గురించి మాట్లాడితే నాకేం లాభం ఉంటుంది సార్? నేను ఏ కొబ్బరి నూనె మీరు వాడండి అంటే నాకు డబ్బులు ఇస్తారండి, అమరావతి మీరు పెట్టుకోండి అంటే నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు? కరెక్ట్ కరెక్ట్. ఏం మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి? అందుకే వాళ్ళు మాట్లాడలే, అవసరం లేదు, కమర్షియలే కదా. సో మీరు మీ జీవితంలో పైకి చూస్తే చాలా ఫెరోషియస్, కానీ సెన్సిటివ్గా లైఫ్లో చాలా ట్రాజిడీగా ఫీల్ అయిన ఏమైనా ఉన్నాయా? పైకి అనుకునేంత గంభీరం కనపడకుండా అంటే నాకు నా ఫ్యామిలీలో జరిగింది, మా మనవడు పోయినప్పుడు శేఖర్ శేఖర్ గారు అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి శేఖర్ గారు అబ్బాయి, చాలా 1 ఇయర్ వరకు తట్టుకోలేకపోయాను. ఏదో జరుగుతుంటాయి సార్, అంటే అది మేజర్గా నన్ను బాగా హర్ట్ చేసిందండి. మిగిలిన చాలా చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న అంటే
చాలా చిన్న వాటికి కూడా నేను ఇబ్బంది పడిపోతుంటాను. నాకు హిట్లు ఫెయిల్యూర్లు అని పెద్ద పెట్టించుకోను అనుకుంటాను. నేను స్వర్ణముఖి అని ఒక సినిమా తీశాను, నేను బాగా తీశానని నేను అనుకున్నా. మార్నింగ్ షోకి వెళ్తే జనం లేరు థియేటర్లో, ఈ దెబ్బకి ఇక్కడి నుంచి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అసలు ఉండబుద్ధి ఇలా ఏంటి, ఎక్కడ తప్పు చేశాను. ఆ థియేటర్లో చూసినప్పుడు కూడా నాకు బాగానే తీసినట్టు నాకు అనిపించాను సినిమా. వెళ్ళిపోతే ఎతికి పట్టుకున్నారు మా ఫ్రెండ్స్ అంతా, ఎతికి పట్టుకున్నారు. ఎక్కడికో పోయారు, ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఏంటి దరిద్రం, ఇంత సినిమా తీస్తే బాగా తీస్తే ఆడలేదేంటి బాగా తీ. ఇప్పుడు నేను ఎంత బాగుందో సినిమా తీసా, చండాలంగా ఉంటుంది నాకే తెలుసు. ఆడపోయేది పెద్ద ఇష్యూ కాదు, పోతే పోనీ తీసా. పోతే పోనీలో మంచి ఇష్యూని మాట్లాడా, చూడలేదు అవార్డులు వచ్చినాయి. అవార్డులు వచ్చినాయి, సుఖమే ఉంది, సినిమా చూడాలి కదండి. ఈవెన్ ప్రతిఘటన మంచి సినిమా తీసా, చూడలే జనం. బాధేస్తుంది అప్పుడు, హర్ట్ అవుతాం. ఏంటి ఎందుకు దాలిగుంట్లు ఒక్క సామెత అనమాట. నేను బంగారు మొగుడు అవుతున్నాను. బంగారు మొగుడుకు ముందు ఏదో మంచి పాటలు అలజడిలు మంచి నా సినిమా ప్రతి సినిమాలోనూ రెండు మూడు మంచి పాటలు ఉంటాయి, అంటే సమాజానికి పనికి వచ్చేటువంటి అటువంటి. ఇంటర్లేదు చూడలేదు అని కోపం వచ్చి బంగారు మొగుడులో పిచ్చి బూతు పాటలు కూడా పెట్టాడు. కోపం వచ్చి ఇరిటేషన్ అనమాట, అంటే బాధ ఇరిటేషన్. మళ్ళీ తర్వాత ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు వాడలేదు అటువంటి డబుల్ మీనింగ్లు వాడలేదు. ఒక సినిమాలో మాత్రం పెట్టు ఓ పాట, కోపం వచ్చి పెట్టిన వాడు. సో మీలో కోపము బాధ అన్నీ ఉంటుంటాయి, వండుకుంటే పైకి కనపడదు కానీ మనిషి అన్నాక అన్నీ ఉంటాయి సార్, చాలా ఉంటాయి. ఇప్పుడు శేఖర్ గారు అబ్బాయి అంటే మీకు ముగ్గురు అమ్మాయిలు కదా? ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ఇప్పుడు. పెద్ద అమ్మాయి, మిగిలిన ఇద్దరు ట్విన్స్? ట్విన్స్. ముగ్గురు యుఎస్లోనే? ముగ్గురు యుఎస్లో. వెల్ సెటిల్డ్ వాళ్ళు? పర్వాలేదు, హ్యాపీగా. సో మీరు ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా లేవు, ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తున్నా, ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తున్నా. సో మీరు సాటిస్ఫై అయిన మూవీలు ఏంటి మీకు? ఇలా బాధపడినాయి స్వర్ణముఖి అది చెప్పారు, మీరు తృప్తిగా ఫీల్ అయిన మీ సినిమాలు? అలజడి బాగా సాటిస్ఫై అయిన సినిమా, పచ్చని సంసారం ఒకటి, స్వర్ణక్క ఒకటి, పోతే పోనీ ఆడపోయినా కానీ పోతే పోనీ. అవార్డ్స్ కోసం కాదు, బట్ నేను చెప్పదలుచుకుంది సూటిగా కరెక్ట్గా చెప్పగలిగాను అనే ఫీలింగ్ ఉన్న సినిమా అది పోతే పోనీ. సంచలనం కూడా ఒకటి నాకు వీటిల్లో ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ సంచలనంలో నేను ఈ పోలీసు వాళ్ళకి ఇది కావాలి అది కావాలి అని చెప్పి దాంట్లో చెప్పాను. అది వచ్చిన తర్వాత పోటా పెట్టారు. ఇప్పుడు అంటే నేను అనుకున్నది అట్లీస్ట్ ఆలోచనించింది ముందు జరుగుతా తర్వాత జరుగుతుంది. సమాజంలో ఉన్నదాన్ని మీరు పట్టారు, అది ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో ఉండే. సో ఓ సాటిస్ఫాక్షన్ ఏదన్నా ఇప్పుడు నేను నా ఆలోచనలు కూడా నేను కొన్ని చెప్తూ ఉంటాను, చెప్తా అంటే తర్వాత జరుగుతూ ఉంటాయి. ఈ ట్రోలింగ్ వాళ్ళు అంటారు, ఆ బొక్క నువ్వు చెప్తేనే జరిగినాయి అంటారు ఆ బొక్క అని చెప్పి వీళ్ళకి కింద పెడతారు. యాక్చువల్గా మేము మిమ్మల్ని ఫాలో అవుతాం మీ అందరి, ఎందుకంటే సమాజంలో బుద్ధిజీవుల ఒపీనియన్ ఏంటనే ఇన్పుట్స్ మాకు కావాలి కదా. మీ నా ఆలోచన నేను చూస్తుంటా అప్పుడప్పుడు, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి చాలా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలంటే నా ఆలోచన జనం చూసారా చూడలేదా నాకు వదిలిపెట్టేస్తే, నేను ఇవాళ ఆలోచించింది అట్లీస్ట్ ఒక రెండు నెలల తర్వాత ప్రభుత్వం దాని గురించి పట్టించుకుని పని జరిగిందంటే అబ్బో అసలు మనం ఆల్రెడీ వాళ్ళ ప్రాసెస్లో ఉండి జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ మనం హ్యాపీ. దిశ ఎన్కౌంటర్కే ఒక్క నువ్వు చెప్తే చంపారా అని చెప్పి ఆవిడ పెట్టాడు నాకు. నేను ఆ రోజు సాయంత్రం మా మీటింగ్ చాంబర్ మీటింగ్లోనే అన్నా ఇవాళ రాత్రి చంపితే బాగుండు అని, ఆ రాత్రి చంపేశారు. అంటే అన్ని చూస్తారు కాబట్టి ఇమాజిన్ చేయొచ్చు సిచ్యువేషన్ ఎంత సివియర్గా ఉందనేది మీరు రెస్పాండ్ అవుతారు. సో వాడు స్పాంటేనిటీయో మరి ఏవో తెలియక నా నువ్వు చెప్తే చంపారా. సార్ సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోలైనా ఎంత పెద్ద ప్రముఖులైనా అవమానాలకు గురయ్యి స్టెప్ బై స్టెప్ అలా నిచ్చిన మెట్టులాగా ఎదుగుతూ వస్తారు. సో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు లాంటి చాలా పెద్ద హెవీ సినిమా పర్సనాలిటీ కొడుగ్గా మీకు కష్టాలు ఏం లేవా ఇండస్ట్రీలో? మీరు గోల్డ్ స్పూనేనా? ఇండస్ట్రీలో గోల్డ్ స్పూన్ కాదు సార్, అంటే నేను కృష్ణమూర్తి గారు అబ్బాయి అంటే మేము నాన్నగారు యాక్చువల్గా ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాకే మేము సినిమాల్లోకి వచ్చాను నేను. బట్ ఆల్ సైడ్ అంటే ఆయనకున్న రెస్పెక్ట్ అడ్వాంటేజ్ నాకు వచ్చింది. కృష్ణమూర్తి గారు అబ్బాయి అనే చూశారు, మొదట్లో వచ్చినప్పుడు అంతా చూశారు. ఏదో అంచెలంచెలుగా అట్టట్ట చేసుకుంటూ వచ్చాము.
అండ్ తర్వాత నన్ను నచ్చే నా అదృష్టం ఏంటంటేనండి, ఎందుకో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీలో అందరూ వెనక ఒకళ్ళిద్దరు తిడితే తిట్టుండొచ్చు కానీ, బట్ మెజారిటీ నన్ను ప్రేమిస్తారు ఎక్కువ ఇండస్ట్రీలో, అందరూ నన్ను బాగా ప్రేమగా చూస్తారు. అంటే ఏదైనా ఓపెన్గా ఉంటారు కాబట్టి. సో నాకు అదృష్టం ఉంది, ఆ అదృష్టం ఉంది కాబట్టి నాకు పెద్ద ఇండస్ట్రీలో వేరే గోల్డ్ స్పూన్ కాదు కానీ, గోల్డ్ స్పూన్ అంటే మీరు అనుకునే గోల్డ్ స్పూన్ కానీ డెఫినెట్గా గోల్డ్ స్పూన్ అని. అది కష్టాలు అవమానాలు ఏం లేవు, కష్టాలు ఉన్నాయి కానీ ఫైనాన్షియల్ అనే కష్టాలు చాలా ఉన్నాయి అనుకోండి, బట్ అవమానాలు లేవు. అవమానం అనేది అసలు జరగలేదు, ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు ఎప్పుడు ఎటువంటి అవమానం జరగలేదు. కానీ రాజశేఖర్ సినిమా తర్వాత 1-2 ఇయర్స్ మీరు కోలుకోలేదు అంటారు? లేదు, కోలుకోలేదు. ఫైనాన్షియల్గా చాలా 2 ఇయర్స్ కదండి, 14 సంవత్సరాలు పెట్టింది అప్పులు తీర్చడానికి. సంథింగ్ 92-93 ఎప్పుడో జరిగింది అది సినిమా. నేను ఒక 5 ఏళ్ల కింద వరకు తీరుస్తానున్నా, బస్తాలు మోసి రిక్షాల్లోకి సినిమాల్లో చెప్పినట్టు ఏ పని చేసినా కానీ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఫైనాన్షియల్ గడతమే. సో చాలా ఫైనాన్షియల్గా అయితే బాధ పూడ్చింది అది బాగా. అది కాకపోతే కెరీర్ ఇంకోలా ఉండదు అనిపిస్తుందా? ఉండేదేమో సార్, సార్ అన్నిటికీ మనం బట్స్ ఇఫ్స్ అనుకుంటే అంటే మనం సాటిస్ఫై అయిపోతే పోతుంది, అయిపోయింది. సార్ ఇప్పుడు నేను ఎగ్గొట్టాలి అనుకుని ఉంటే ఎగ్గొట్టుంటే అసలు నాకు 14 ఏళ్ళు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాం, ఇచ్చాము, వాళ్ళు సాటిస్ఫై అయితే అయ్యారు, లేకపోతే లేదు, మనం ఏం చేస్తాం సార్? మన నాకు ఎంత ప్రాప్తం ఉంటే అంతవరకు ఉంటుంది, ఉన్నంతవరకు హ్యాపీగా ఉన్నాం. సార్ ఇప్పుడు జీవితంలో ఎంత సంపాదించినా పోయేటప్పుడు తీసుకెళ్ళేది లేదు. మనం పిల్లలు బాగుంటే బాగుండాలి, పిల్లలు బాగున్నారు లేదా బాగున్నారు, వాళ్ళు బాగున్నారు నేను బాగున్నాను చాలు, ఇవాళ నేను వచ్చినప్పుడు ఏముంది నా దగ్గర, ఇవాళ ఏముంది చూసుకుంటే ఓకే బాగానే ఉన్నా. కంపారిటివ్గా నేను 500 రూపాయలు ఉద్యోగిని, నేను గవర్నమెంట్ జూనియర్ ఇంజనీర్గా, ఇవాళ సినిమాల్లోకి వచ్చినాక ఇట్లా ఉన్నాను, జనం నన్ను గుర్తుపడుతున్నారు, జనం గౌరవిస్తున్నారు, ఇంత జరుగుతా అంటే ఇంకేం కావాలి నాకు. సో తృప్తిగా ఉన్నట్లే, చాలా తృప్తిగా ఉండాలి. అన్నట్టుగా బిఎండబ్ల్యూలు బెంజ్లు కంపేర్ చేసుకోకూడదు, అనవసరం కదండి. ఇప్పుడు బిఎండబ్ల్యూలో ఉన్నవాడిని గౌరవిస్తారో నన్ను గౌరవిస్తారో నన్నే గౌరవిస్తున్నారు, బిఎండబ్ల్యూని గౌరవిస్తారేమో కానీ వాడిని గౌరవించట్లేదు కదా. ఆ కార్లో ఎవడున్నా కానీ అది చూసి రెస్పెక్ట్ ఇస్తారు, కారు రోడ్డు మీద వస్తే మీకు రెస్పెక్ట్ వస్తుంది. సో మొత్తం తృప్తిగా ఉంది జీవితం, హ్యాపీ హ్యాపీగా ఉంది. సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టున్నారు ప్రశాంతంగా? అవును సార్, చాలా దూరం వెళ్ళిపోయాం. అక్కడ శంకర్పల్లిలో ఉన్నారు, శంకర్పల్లి దగ్గరికి వెళ్తాం, మోకిల్లా అని. సో ఈ ట్రాఫిక్ వీటన్నిటికీనా? ట్రాఫిక్ అని కాదు, అప్పుడు మా జరిగినాక ఎందుకో ఈ సిటీలో ఉండబుద్ధి లేదు. మా మిస్సెస్ అటు వెళ్ళిపోదాం అంటే షిఫ్ట్ అంటే ఇల్లు కార్లు అన్నీ అమ్మేశారు అప్పుడు అప్పులు తెచ్చడానికి. అంతకుముందు తీసుకుని ఈ ఫ్లాట్ ఏమో అక్కడ ఇల్లు కొనుక్కునే వెళ్ళాం అక్కడ. సో ఇప్పుడు వ్యక్తిగతంగా తృప్తి, చాలా హ్యాపీ. ఇంకేమైనా ఉందా ఇండస్ట్రీలో సాధించాలి లేకపోతే వ్యక్తిగా సాధించాలని? వ్యక్తి అంత లేదండి, ఆలోచన లేదా 4-5 ఏళ్ళ నుంచి అసలు ఆలోచనలో లేవు, అసలు ఏదో ఏదో సాధిద్దాం అనేది ఏం లేదు. ఎప్పుడన్నా ఇన్స్పైర్ అయితే ఏదైనా చేద్దాం అనిపిస్తూ ఉంటుంది టెంపరీ ఎఫెక్ట్ దగ్గర నుంచి. ఇంకా ఇదైపోయారా? అదేం లేదండి, అంతకు ముందు నుంచే నేను 1 ఇయర్ నుంచి చేయట్లేదు. అప్పుడు కూడా యాక్చువల్గా 3 మంత్స్ ఉంటాను, ఎప్పుడు అమెరికా వెళ్ళినా నేను 10 రోజులు 1 వారం రోజుల కంటే ఉండేవాడిని కాదు. వాడు 3 నెలలు ఉంటా నేను ఖాళీగా ఉంటాను తాత రా అంటే వెళ్ళాను నేను, అంటే అప్పటికే రిలాక్స్డ్గా ఉన్న మనిషిని వెళ్ళాను అక్కడ 3 నెలలు ఉంటాను. కానీ ఈ లోపల జరిగింది దాంతో అసలు అతి ఇటు మొత్తం కదా, బట్ ఏమి చేయకూడదు అని ఏం లేదు, అవకాశం ఉంటే చేస్తాం. బట్ జనరేషన్ గ్యాప్ వల్ల అంత ఈజీగా మింగిల్ అవ్వటం కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు జార్జి రెడ్డి లాంటిది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి మీ ఆ భావజాలం జనరేషన్ గ్యాప్ ఏం లేదు, ఇప్పుడు కనెక్ట్ అవుతారు మళ్ళీ. నా పాయింట్ అక్కడ కాదు సార్, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీలో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటండి, మానసికంగా చాలామంది, నేనొక్కడనే కాదండి, మానసికంగా నాలాంటి ఎల్డర్స్ చాలామంది క్రియేటివ్గాను మానసికంగాను వాళ్ళు ముసలోళ్ళు అయిపోలేదండి, జనరేషన్ గ్యాప్ లేదు వాళ్ళకి. బట్ ఈ జనరేషన్ వయసులో ఉన్న వాళ్ళ ఆలోచనలకు వేరే ఆలోచన విధానంలో గ్యాప్ ఉంటుంది మాకు. కరెక్ట్ కరెక్ట్, ఆలోచనలకి కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు మన ముందు కొన్ని కొన్ని జరగకూడదు కదా, దాంతో వాళ్ళకి మనకి వాళ్ళు అవాయిడ్ చేస్తారు, వాళ్ళ ఉద్దేశం గౌరవించడానికి అవాయిడ్ చేస్తారు. మన ఉద్దేశంలో ఉన్నాము మనకి పనిపోతుందని మనం బాధపడతా ఉంటాం. సరే మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉండి అర్థం చేసుకోకపోతే కుళ్ళి కుళ్ళి పోతాం, అయ్యో ఈ నా ముందు తిరిగాడు ఇప్పుడు మీరున్నారు
నా ముందు వచ్చి నా తెలిసినాకే మీరు ఉద్యోగంలో చేరు అప్పుడు ఇవాళ ఏంటి అని నేను వస్తే తప్పించుకుంటున్నాడు అనుకున్నాను అనుకోండి, నా కర్మ అది, అయ్యో నన్ను గౌరవిస్తున్నాడు అనుకున్నాను అనుకోండి, ఆనందంగా ఇంకెక్కుంటాను. సో మీరు జనరేషన్లో జరుగుతున్న మార్పులను అర్థం చేసుకుంటే హెల్దీగా ఉంటాం. ఎప్పుడంతే కదా సార్, అర్థం చేసుకోవాలి అనుకోండి, ఎందుకు ఉంటుంది? ఎప్పటికైనా మన మీద కోపము కానీ ఇంకోటి కానీ ఎందుకు ఉంటుంది సార్? వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా మనకు కనపడితే సార్ బాగున్నారండి అదండి ఇదండి నాలుగు మాటలు మాట్లాడారు, అంతవరకు మనం ఆగితే వాళ్ళు ఆగుతారు. ఎప్పుడైతే వాడు మాట్లాడాడు కదండి ఏమైనా డైట్లు ఎప్పుడు ఇస్తాను అనుకోండి, ఇంకోసారి వాడు మాట్లాడు కూడా మాట్లాడు. సో మీరు ఇంకా చాలా ఏళ్ళు హెల్దీగా ఉంటారు ఈ లెక్కన, ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు లోపలేమి మనసులో బాధలు ఇవన్నీ ఏమి లేవు. ఎందుకు ఏం జరిగితే దాన్ని రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. అంతే కదా. గుడ్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ట్రూత్ ఆర్ డేర్.